పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం పత్రిజీ ధ్యాన మహాయాగం అనే ఒక గొప్ప కార్యక్రమం హైదరాబాద్కి అదే సమీపంలో కైలాసపురి కడతాల్లో కొన్ని లక్షల మందితో జరిగే పెద్ద యాగం ఆ యాగానికి సంబంధించిన వివరాలు మనం అశోక బిల్డర్ చైర్మన్ మరియు మహేశ్వర మహాపిరమిడ్ ద హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ ఆయన విజయభాస్కర్ రెడ్డి గారితో మనం ఈరోజు ఉన్నాం విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా ఈ యాగం గురించి పూర్తి విషయాలు విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ సార్ ఈసారి ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే ఫస్ట్ టైం మనం పత్రిజీ లేకుండా ఫిజికల్ ప్రజెన్స్ లేకుండా లేకుండా అంటే ఫిజికల్గా లేకుండా యాగం జరుపుకోబోతున్నాం ఎట్లా అనిపిస్తుంది సార్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఒక ఎందుకంటే నేను గారు బాడీ వికేట్ చేసిన తర్వాత దాదాపు ఒక ముప్పై ఐదు సెంటర్స్ వెళ్ళాను టౌన్స్ కానీ రిమోట్ విలేజెస్ కానీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ వెళ్ళాను ఎంత ప్రతి ఒక్కరు పత్రిజీ నేను పత్రిజీ అన్న ఫీలింగ్ మొత్తం వాళ్ళ నర నరాన నాటుకపోయింది అందరూ పత్రికారు ఎలా చేశారో నేను అలా చేయాలన్న ఒక ఉద్రేకంతో ఒక ఉత్సాహంతో ఒక సంతోషంతో అందరూ వాళ్ళ శక్తికి మించి అంటారు కదా హండ్రెడ్ టైమ్స్ వాళ్ళ శక్తి కంటే హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ కెపాసిటీలో ఈసారి యాగాన్ని అద్భుతంగా నిర్వహించాలనే తపన అందరికి వచ్చింది దానితో పాటు పత్రికారు యొక్క లక్ష్యం ధ్యాన జగజ్జన్న లక్ష్యంగా పనిచేస్తున్నారు మీరు ఇంత పెద్ద కంపెనీకి చైర్మన్ అయి ఉన్నారు అశోక బిల్డర్స్ రకరకాల కంపెనీలు ఇది కొత్త రకరకాల కంపెనీలు ఉన్నాయి ముఖ్యంగా ఈసారి మీరు చాలా ఫోకస్డ్గా చాలా టైం పెట్టి చాలా నెలల నుంచి నాకు తెలిసి మీరు మీ ఆఫీస్లో కన్నా ఎక్కువ పిఎంసీ ఆఫీస్లో కానీ ట్రస్ట్ ఆఫీస్లో కానీ కూర్చోవడం ఇరవై నాలుగు గంటలు ఫోన్లు చేయడం ఇలాంటివి చేస్తున్నారు ఏంటి ఈసారి మీరు ఇంత టైం ఇవ్వడానికి స్ఫూర్తి ఏంటి ఈసారి ఎందుకంటే పత్రిజీ గారు ఉన్నప్పుడేమో సార్ అన్నీ చూసుకునేవారు మేము పైన పైన చేసేవాళ్ళం రెండు వేల పన్నెండులో ఇలానే చేసాం ప్రపంచ ధ్యాన మహాసభలని అప్పుడు కూడా త్రీ మంత్స్ బిఫోర్ చేశాం తర్వాతగా మామూలుగా జరుగుతుండే ఈ సారు చూసుకునేవాళ్ళు ఈ సారు సారు ఫిజికల్గా లేని టైం ఒకటి రెండోది ఈ ధ్యాన మహాయాగం అనేది విశ్వ కళ్యాణానికి విశ్వశాంతికి జరుగుతున్న ఒక గొప్ప వరల్డ్ కార్యక్రమం కాబట్టి వరల్డ్ పీస్ కార్యక్రమం కాబట్టి దీనిని ఎంతో విజయవంతం చేయాలని నాలో ఇన్నర్ నుంచి వస్తుంది ఏంటంటే క్షణ క్షణం దాని గురించే ఆలోచన దాని గురించే తపన లక్షల మందితో ఆ కైలాసపురంలో ఈ అద్భుత కార్యక్రమం జరగాలి కోటాను కోట్ల మందికి యాగం గురించి పత్రిజి గారి గురించి పిఎస్ఎస్ గురించి తెలిసే విధంగా జరగాలన్న ఆ తపనతో ఇరవై నాలుగు గంటలు మాత్రం పనిచేయడం చాలా ఎనర్జెటిక్గా సంతోషంగా పనిచేస్తుంది